కళ్యాణ దుర్గం తెలుగుదేశం పార్టీలో మాస్ లీడర్ గా దూసుకెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమెలనేని సురేంద్రబాబు. నియోజకవర్గంలో గ్రామ గ్రామాన నీరాజనాలు పలుకుతున్నారు కళ్యాణ దుర్గం ప్రజానీకం. ఆమెలనేని సురేంద్రబాబు పరిచయం అక్కర్లేని ఈ పేరు, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేతగా, తిరుగులేని వ్యాపారవేత్తగా ఆయన పేరు జగత్ విఖ్యాతం. ఇది ఆయన గత చరిత్ర. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అనేలా తెలుగుదేశం పార్టీ సైనికుడిలా పనిచేస్తున్నారు ఆమెలనేని సురేంద్రబాబు. కళ్యాణ దుర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సురేంద్రబాబును చంద్రబాబు ప్రకటించేంత వరకు ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగానే ఉన్నారు. టికెట్ రాకముందు ఆయనను పనిగట్టుకుని కొంతమంది కార్పొరేట్ వ్యక్తి, హై ప్రొఫైల్ ఉన్న బిజినెస్ మ్యాన్ అని కోడైకూశారు. ఆయన ప్రజాక్షేత్రంలో ఇమడలేరు అంటూ బీరాలు పలికారు. కానీ కళ్యాణ దుర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సురేంద్రబాబు కళ్యాణ దుర్గం గడ్డపై అడుగుపెట్టిన తర్వాత ఆయన శైలి, ప్రజాక్షేత్రంలో ఆయనకున్న ఫాలోయింగ్ చూసి ప్రత్యర్థుల నోట ఇతనేంటి ఇంత మాస్ లీడర్గా ఉన్నారు పలకరింపు, ఆయన శైలి చూసిన తర్వాత ప్రత్యర్థుల నోటి వెంట ఒకటే మాట, సురేంద్రబాబు సామాన్యుడు కాదురా, రాజకీయ పరిణితి చెందిన, రాజకీయ పరిణితి కలిగిన అసామాన్యుడురా అంటూ ప్రత్యర్థులు నోరెళ్ళబెడుతున్నారు. కష్టమంటే ఏంటో సురేంద్రబాబుకు తెలియంది కాదు. ఇప్పుడొచ్చిన టీడీపీ టికెట్ కూడా అంత ఆషామాషిగా రాలేదు. 2019లో టికెట్ వచ్చి మరలా ఇంకొకరికి బీఫామ్ ఇచ్చినా కూడా పార్టీ విధేయతగా, క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగానే టీడీపీ పార్టీకి సేవలు అందించారు ఆమెలనేని సురేంద్రబాబు. ఇన్ని చూసిన సురేంద్రబాబుకు ఒక్క విషయం అయితే ఖచ్చితంగా తెలుసు, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ రాజకీయం చేయాలో ఆయనకు బాగా తెలుసు. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఎంత దూరమైనా వెళ్ళి గెలుపు అందించడమే లక్ష్యంగా ఒక పరిణితి చెందిన మాస్ లీడర్గా ఆయన దూసుకెళ్తున్న తీరు చూస్తే టీడీపీ కంచుకోట కళ్యాణ దుర్గంలో ప్రత్యర్థి పార్టీకి ఆయన విమర్శించడానికి కూడా నోరు రావటం లేదు. రాకముందు అన్న మాటలు పక్కన పెట్టి సురేంద్రబాబు తీరు చూసి ప్రత్యర్థి నోట వచ్చిన మాట ఒక్కటే, మాస్ లీడర్గా సురేంద్రబాబును చూసిన వారికి ఆయన గెలుపు ఇక అడ్డుకోవటం అసాధ్యమనే నిర్ణయానికి కూడా వచ్చి ఉంటారు. ఆయన రాకముందు అసత్యపు మాటల ప్రచారం మొదలుపెట్టారు. అమలలేని సురేంద్రబాబు వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా మాట ఇస్తే పని చేయాలి, కళ్యాణ దుర్గం నియోజకవర్గ ప్రాంత ప్రజల కోసం మంచి చేసి ప్రజల మధ్యలో ఉంటే చాలు అన్న లక్ష్యమే తప్ప ఆయన మధ్యలో ఇంకేవీ లేవి అని ఆయన వ్యవహార శైలి చూసిన వారు చెబుతున్న మాట. ఇప్పటికైతే కళ్యాణ దుర్గం టీడీపీ నాయకులు మరియు టీడీపీ క్యాడర్లో జోష్ నింపిన సురేంద్రబాబు పార్టీ శ్రేణులకు, ప్రజలకు చెబుతున్న మాట ఒకటే, ముందు చూపు భవిష్యత్తు గురించి ఆలోచించే తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని కళ్యాణ దుర్గంని అన్ని రకాలుగా తాగునీరు, సాగునీరు, పారిశ్రామికంగా చెరువులకు నీరు తీసుకొచ్చడమే మన లక్ష్యం అంటూ ఆయన ప్రజలు మరియు టీడీపీ శ్రేణులలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. చంద్రబాబు మాట శిరోధార్యంగా భావించే టీడీపీ శ్రేణులు ఇప్పటికే టీడీపీ క్యాడర్ అంతా సురేంద్రబాబు వెంట నడవటం చూస్తే టీడీపీ గెలుపు అడ్డుకోవడం అసాధ్యమనే నిర్ణయానికి ప్రత్యర్థి పార్టీలు వచ్చేశారు. శిఖర సమాన వ్యక్తిత్వం గల సురేంద్రబాబు రాజకీయ అంశాల పరంగా కూడా తగ్గేదే లేదు, దేనికైనా రెడీ అంటూ అహర్నిశలు టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. సురేంద్రబాబు గెలుపు కళ్యాణ దుర్గం అభివృద్ధికి మలుపు అంటూ సామాన్య జనం సైతం జేజేలు పలుకుతూ అకౌంటిత దీక్షాపరుడు సురేంద్రబాబును గెలిపించుకుంటే బీటీపీ కాలువ పనులు, కళ్యాణ దుర్గం నియోజకవర్గ చెరువులకు నీరు తేవటం సాధ్యపడుతుందంటూ సామాన్య ప్రజానీకం, రైతులు చర్చించుకోవడం గమనార్థం. సురేంద్రబాబు ఇప్పటికే కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో మరమ్మతులు కోరుతున్న గ్రామస్తులు ఆ గ్రామాలకు చేపిస్తున్న మరమ్మతుల పనులను ప్రత్యర్థి పార్టీ అడ్డుకుంటున్న సురేంద్రబాబు ప్రజల అండతో ఆ పనులు చేపించేందుకు సిద్ధమయ్యారు. అడ్డుకోవటం మీకు తెలుసు, అభివృద్ధి చేయటం నాకు తెలుసు అన్న విధంగా ముందుకెళ్తున్నారు ఆమెలనేని సురేంద్రబాబు.